ఇంతకుముందు జరిగిన మన బడ్జెట్లోని దేశ బడ్జెట్ మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా ద్రిబ్బంది కలిగించింది. ఈ బడ్జెట్ ఎలా ఉందంటే ఎలక్షన్లు జరగబోయే 4 రాష్ట్రాల తాలూకు బడ్జెట్లాగా ఉండే కానీ కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం వాళ్ళకి సంబంధించిన బడ్జెట్లాగే ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్లాగా అయితే మటు లేదు. లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు ఒక నిపుణుల కమిటీ వేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రం సుమారు 83,000 కోట్ల రూపాయలు నిధులు బాకీ ఉందని ఒక నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. అంతేకాకుండా దశాబ్దాల నుంచి కూడా విశాఖపట్నంలో రైల్వే జోన్ గురించి ఎంతోమంది ఉద్యమిస్తున్నారు, అయినా దాని గురించి కూడా మాట్లాడకపోవడం, ప్రత్యేక హోదా గురించి ఏం చెప్తారో అని కూడా ఆశించాం కానీ దాని గురించి కూడా ఏమీ మాట్లాడకపోవడం, విశాఖపట్నానికి కావాల్సిన ప్రాజెక్టుల గురించి ఒక విషయం కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం అనిపించింది. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల గురించి కానీ నిధుల గురించి మీరు ఏమీ అడగకుండా కాముగా పార్లమెంట్లో నిద్రపోతున్నారా అని మేము అడుగుతున్నాం. సింకా అండి, కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇన్ఛార్జ్ని. ఈరోజు బడ్జెట్లు మన టీవీలో కూడా పేపర్లో కూడా అన్నీ చూసామండి. అంతే, ఎప్పుడు కూడా మన భారతదేశంలోని ఇలాంటి బడ్జెట్ మనం ఇప్పుడు చూడలేదు. కారణం ఏంటంటే ఇవాళ బడ్జెట్ అంటే ఇవాళ మనకి 22 ఎంపీ నుండి కూడా మన ఎంపీలు ఉన్నారా లేదా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏ ఎంపీ కూడా నోటెత్తి సార్ మాకు మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, మీరు మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మన ఓట్లు వేసి గెలిపించేందుకు మన వైపు కూడా ఎంపీలు చూడట్లేదు. ఇలాంటి దృష్టి మనకి రాకూడదు. ఇవాళ ఫ్యూచర్లో మన కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇలాంటి పరిస్థితులు లేకుండా ఉండేదేమో నాకు అనిపిస్తుంది. కేంద్రానికి ఒక చిన్న చూపు మాదిరిగా ఉంది. మరి ఈవేళ 22 మంది ఎంపీలు ఇచ్చి పంపిస్తే, 3 రాజ్యసభలు ఇస్తే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి గారు ఏమంటారంటే కేంద్రం రాష్ట్రం పైన సౌదర్య ప్రేమ చూస్తుంది మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రానికి మీరు ఏమైనా నిధులు కావాలని చెప్పి ఇచ్చారా ప్రశ్న విజయసాయిరెడ్డి గారు? మీరు చాటి లేకుండా చేశారు కదా ఈ రకంగా కావాలని చెప్పి మీరు కేంద్రానికి ఏమైనా ప్రతిపాదన పంపారా అని అడుగుతున్నాను. తప్ప ఈరోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా చంపేస్తున్నారు. ఇప్పుడు దాకా రాష్ట్రానికి కేంద్రం ఏ రకమైన సహాయం చేయలేదు. అప్పుడే 2000 అయిపోయింది బడ్జెట్. ఇంకా మీరు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడం చూస్తున్నారు. జరుగుతుంటే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, 2000 జనాభా ఉన్న పంచాయతీకి 5 లక్షలు ఇస్తానని, 10,000 ఉన్న పంచాయతీకి 10 లక్షలు ఇస్తానని, 15,000 ఉన్న పంచాయతీకి 15 లక్షలు ఇస్తానని, 20 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, టోటల్ లెక్క ముఖ్యమంత్రి గారు తెలుసో తెలీదో మొత్తం 13,245 పంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కను చూసుకుంటే ఇనామస్గా చేసుకుంటే 11,74,000 కోట్ల రూపాయలు డబ్బు అవుతుంది. ఈ డబ్బు మీద ఎప్పుడున్నా ప్రశ్నిస్తున్నాను, తెలుగు శక్తిగా ఒకటే కోరుతున్నాం, ఏవైతే యూనివర్సిటీ కాలేదో ఈ 11,74,000 కోట్ల రూపాయలు ఒక నిధులు చేసి ఆ నిధులు నాకు అప్పచెప్తే రాష్ట్రాన్ని నేను సంపూర్ణలో అద్భుతం చేసి చూస్తే మనం చేస్తున్నాను. అందుకోసం నేను అసలు ఆలోచించట్లేదు. ఏదో నేను ఆ పథకం పెట్టేసి ఈ పథకం పెట్టేస్తే ప్రజలు నాకు ఓటేస్తారు అన్న భ్రమలో బతుకుతున్నాను ముఖ్యమంత్రి గారు. ఇవాళ మనం చూస్తూ రేపు బావుతరానికి మనం ముందే చంపేస్తున్నాం. బావుతరాలు రేపు బావుతరాలు కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ పైన ఉంది, అన్ని పార్టీల పైన ఉంది. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చే రాష్ట్రం నాశనం చేస్తుంది ముఖ్యంగా బీజేపీ, వైసీపీ వీళ్ళిద్దరూ చీకటి దుబ్బం చేసుకొని రాష్ట్రం సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి ఏం చేస్తారు అంటున్నారు, మీరు ఏ రకంగా వాళ్ళతో ఉపయోగపడుతున్నారో ప్రశ్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 3 రాజధానులు చేస్తారు ముఖ్యమంత్రి, ఒక రాజధాని కట్టాక ఇంత డబ్బులు వ్యక్తి 3 రాజధానులు కడతారని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ 413 రోజులైనా సరే అక్కడ రైతులు ఆందోళన చేస్తుంటే ఢిల్లీలో రైతులు చేస్తుంటే కేంద్రంలో చర్చకు వచ్చింది, మరి ఈ ముఖ్యమంత్రి గారు కనపట్లేదు. ఇవాళ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని చెప్పినారు, మరి అలాంటి విశాఖపట్నానికి ఒక రైల్వే జోన్ తయారైపోతున్నారు, మెట్రో రైలు వేస్తా అని చెప్పి బుస్సా సత్యనారాయణ గారు అనకాపల్లి నుంచి భోగాపల్లి ప్రతిపాదన చేశారు. మరి దాని మీద బడ్జెట్ అలాంటి చేస్తారంటే 1 రూపాయి అలాంటి చేయలేదు.
నేను పలికి అభ్యర్థుల్ని ఓడించమని కోరుతున్నాను. మీ ఇష్టం, ఎవరికైనా వైసీపీ పార్టీ గొప్పతనం చెప్పాలని కోరుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత ఉంది.